దేశ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రజల అభిప్రాయాన్ని పోల్స్ రూపంలో తెలుసుకుంటూ వారాంతరం మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం పోల్ ఇండియా కార్యక్రమం ద్వారా. ఈనాటి పోల్ ఇండియా కార్యక్రమంలో ఈ వారంలో పెట్టిన పోల్స్కు సంబంధించి ప్రజల అభిప్రాయం ఏంటి, ఓటింగ్ ఎలా జరిగింది, ఇవన్నీ కూడా మీకు చూపించి దాని మీద విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. అలాగే ముందుగా ఈ వారం ఫస్ట్ పెట్టింది కేసీఆర్ అలాగే బండి సంజయ్ మధ్య ప్రెస్ మీట్లు. ఆ ప్రెస్ మీట్లో జరిగిన మాటల యుద్ధంలో తప్పెవరిది అనేది మొత్తం ఇందులో 52,000 మంది ఓటింగ్లో పాల్గొన్న పరిస్థితి. అయితే ఇక్కడ ఇచ్చిన మూడు ఆప్షన్స్ కేసీఆర్ తప్పు అలాగే సంజయ్ తప్పు ఏమీ చెప్పలేము. కాకపోతే ఇక్కడ ఎక్కువ కేసీఆర్ తప్పు అంటున్నారు 68% మంది, సంజయ్ తప్పు అనేది 26% మంది. అంటే ఎలా చూడాలి సార్, ఓటమి బాధలో వచ్చిన మాటలను ప్రజలు రిసీవ్ చేసుకోలేకపోయారా? అంటే బేసిక్గా ఇష్యూ ఉండాలి. ఇప్పుడు తిట్టేస్తాను అంటే ఇదివరకటి రోజుల్లో తిడితే సమ్మగా ఉంటది, అప్పుడు వేరు. ఇప్పుడు అప్పుడు ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ అప్పుడు బాగా నచ్చినాయి, బాగా నచ్చింది అందరికి. ఇప్పుడు వచ్చేటప్పుడు తెలంగాణలోనే తెలంగాణ సెంటిమెంట్. అక్కడ ఇంకోటి సంజయ్ మాట్లాడిన దాంట్లో బూతులు ఉంటే ఈయన మాట్లాడింది తప్పు, ఈయన మాట్లాడితే జెన్యున్ గా కరెక్ట్ ఉంటుంది. ఆయనకి 4 బూతులు ఏం తిడతానంటే ఏముంటుంది. ఇంకోటి బండి సంజయ్ మాట్లాడిన ఇప్పుడు బరిదాని గురించినే ఉంది, ఉద్యమం లేకపోతే హడావిడి ఏం జరుగుతోంది అన్నటువంటిది ఇంతకాలం దాచేసిందే కదా. ఇప్పుడు ఇంతకు ముందు నుంచి వరి వేస్తున్నారు, ఆ వేసినటువంటి సందర్భంలో వరికి సంబంధించి ఏం స్పష్టత ఉంది? ఇంతకు ముందంతా కూడా మేమే సేకరిస్తున్నాం, అసలు కేంద్రానికి ఏం సంబంధం, డబ్బులు ఎవడిస్తున్నాడు, కేంద్రం ఇస్తుందా, మేము అన్నారు. నిజంగా అసలు వీళ్ళు ఇస్తారా 34 రూపాయలు కేంద్రం ఒక కిలోకి ఇచ్చేటువంటిది? వాళ్ళు ఇస్తంటే మేము ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఆ కేంద్రం కొనకపోతే ఎవడు కొంటాడు అని అడుగుతున్నారు. మరి ఇంతకాలం చెప్పింది తేడా రాలేదా? అయ్యే కదా, అట్లాంటి పాయింట్సే కదా. ఇంకోటి నేలికగా చీరేస్తా, లేకపోతే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నా కొడక అనే పదం వాడచ్చా బేసిక్గా అక్కడ? ఇంకోటి అసలు హుజూరాబాద్ అనేది అదేదో సంబంధం లేనట్టు, అదేదో పక్క దేశం అయినట్టు, అసలు ఆ జిల్లా రాష్ట్రంలోనే జరగనట్టు, దాన్ని అస్సలు ప్రస్తావించకుండా ఎవరు అడిగినప్పుడు అన్నట్టు అదే ఉంది, బోల్డ్ ఉంటుంటే వస్తుంటే పోతుంటే. మరి అందుకోసం ఇంత ఎందుకు చేయాలి? దళిత బంధుని ఎందుకు పెట్టాలా, లేకపోతే ఇవన్నీ ఎందుకు చేయాలా? అడవి హరీష్ రావు ఎందుకు కూర్చోవాలా? ఇన్ని మాటలు ఎందుకు నడిచినాయి? కానీ ఇక్కడ కేసీఆర్ గారి ఆగ్రహం, కోపం, ఆవేశం హుజూరాబాద్ ప్రజల మీద, భారతీయ జనతా పార్టీ మీద, ఈ రెండు కలిపి ఉంటాయి. హుజూరాబాద్ ప్రజల మీద ఏముండదు, కాకపోతే తన ఓటమి వైఫల్యం, భవిష్యత్తు భయం, ఈటెల రాజేందర్ మీద భవిష్యత్తు భయం. ఈటెల రాజేందర్ కంటే కూడా ఇక్కడ భవిష్యత్ భయం. ఏంటి ఇట్లా అకస్మాత్ అంటే ఒక సెంటిమెంట్ రాజేసిన చోట అవతల వాళ్ళు 2,000 ఇస్తే ఇక్కడ 5,000 ఇవ్వగలిగిన చోట, ప్లస్ లక్షల రూపాయల డబ్బులు నజరానాలు ప్రకటించిన చోట, ఇంకోటి గ్యారంటీ గెలుపు మనది, అసలు మనం వాళ్ళ భాషలో చెప్పాలంటే కుక్కను పెట్టినా గెలుస్తారనేటువంటి ఆయన అనలేదన్నారు తర్వాత కేటీఆర్ గారు. బట్ అలాంటి సిచ్యుయేషన్లలో ఎవరిని పెట్టినా గెలుస్తారు అన్నటువంటి సిచ్యుయేషన్లో జరిగిన ప్రతిఘటన మామూలుది కాదు. అంటే నమ్మకం ఉమ్మైందా, పవర్ కాన్ఫిడెన్స్? ఖచ్చితంగా. అంటే వాళ్ళు సెంటిమెంట్ని రైజ్ చేసిన ప్రతిసారి బీజేపీ గెలుస్తుంది, అది పెద్ద ప్రమాదం అవుతుంది. తెలంగాణ సెంటిమెంట్ని రైజ్ చేసిన ప్రతిసారి బీజేపీ గెలుస్తుంది, లైక్ దుబ్బాక అయినా, జిహెచ్ఎంసీ అయినా, ఇక్కడైనా తెలంగాణ సెంటిమెంట్ ఈయన రాజ్ చేస్తే ఆ సెంటిమెంట్ని క్యాష్ చేసుకుంది బీజేపీ. అంతకుముందు తెలంగాణ సెంటిమెంట్కి ఓనర్ టీఆర్ఎస్, ఆంధ్ర సెంటిమెంట్కి ఓనర్ టీడీపీ ఉండేది, టీడీపీతో కలిసి ఉంది కాబట్టి బీజేపీ. ఒకప్పుడు ఎన్నికల్లో నేను డైరెక్ట్గా పబ్లిక్లోకి వెళ్ళి పబ్లిక్ టాక్ తీసుకున్నప్పుడు కూడా తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ, టీఆర్ఎస్ అనేది కూడా చాలామందికి తెలియని పరిస్థితి ఉంది గ్రౌండ్ లెవెల్లో నేను డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడినప్పుడు. ఇప్పుడు అది క్రమంగా పోతుందా? సహజం. అంటే దానికి నిదర్శనమే ఉంటుంది. రెండవది ఏంటంటే ఆ ఒంటెత్తు పోకడ ఉండకూడదు, అది ఒక రకంగా ప్రజలు చెప్పిన తీర్పు, దాన్ని అర్థం చేసుకుని ఉందాగా. నా దృష్టిలో ఆయనేమి ఒక రోజులో పడిపోయే క్యారెక్టర్ అయితే కాదు ఒక ఓటమితో. కాకపోతే బాధ్యతగా మాట్లాడాలి అట్లాంటి సందర్భంలో. అవును, ఒక అతను అవినీతికి పాల్పడ్డాడని మేము నమ్మాం. ఇక్కడ ఏంటంటే ఈయనకే ఆన్సర్ లేదు, అవినీతికి పాల్పడ్డాడని ఆరోపణ అయితే కనుక మల్లారెడ్డి మీద ఉండే, ప్లస్ అక్కడ 4 చాలా మంది మీద ఉండే, మరి వాళ్ళందరినీ తీసేయాలి కదా, ఓన్లీ వీటిని ఎందుకు తీసేయాలా? కాబట్టి ఆన్సర్ చెప్పలేను పడి, లేదేదో చిన్న పొరపాటు జరిగింది, కమ్యూనికేషన్ సరి చేసుకుంటాం, ప్రజలు మాకు ఒక సందేశం ఇచ్చారు, ఇంకోసారి పొరపాటు జరగనీయను అని అంటే కేసీఆర్ స్థాయే వేరుగా ఉండేది. ఇంకోసారి పొరపాటు జరగనీయను, నేను సరి చేసుకుంటానంటే ఎంత కొందాగా ఉండేది. లేదు, ఈ ఓటమి నెక్స్ట్ మళ్ళీ అదే ప్రజలు మొప్పించుకుంటాం లేబ్బా అంటే ఎంత పెద్ద చెప్పిందా హుజూరాబాద్?
భవిష్యత్తును చూపించింది. ఆ కోపమే ఇక్కడ కనబడింది. కానీ ట్విస్ట్ ఏంటంటే హరీష్ రావు గారు గతంలో కూడా బాధ్యతలు తీసుకున్నప్పుడు ఒక నియోజకవర్గ ఓటమి పాలైనప్పుడు ఆయన పక్కన పెట్టడం, ఫస్ట్ లో కూడా మంత్రి పదవి చాలా రోజులు పక్కన పెట్టించారు, కానీ ఇది ఇమీడియట్ గా ఆయనకు మళ్ళీ ఆరోగ్య శాఖ ఇచ్చి కూర్చోబెట్టడం ఏంటి ఆ రాజకీయం? తప్పట్లేదు అంటే ఇక హరీష్ దూరంగా పెడితే సాంతర్ రేపొదిపడి ఇంకొకళ్ళు ఎవరు అసలు అక్కడ ఆ బాధ్యత ఇంకొకళ్ళు ఎవరన్నా పెట్టుంటే 20,000 కదే 50,000 లక్షతో గెలిచేవాడు ఆయన. హరీష్ పెట్టబట్టి అది అంటే గెలిస్తే ఇస్తే ఓకే, అసలు ఆ స్థాయి దాకా రావడం అంటే హరీష్ వల్లే. అంటే క్రైసిస్ ఉన్నప్పుడు నిలబ నేను అని ముట్టుకునేవాడు రావాలి. అది ఉన్నది ఇప్పుడు కేటీఆర్ హరీష్ అక్కడ. కేటీఆర్ హైదరాబాద్ టేకప్ చేస్తే హరీష్ ఇది టేకప్ చేశారు. ఇంకొకళ్ళకు ఎవరికో అప్ప చెప్తే అసలు ఏం చేయగలిగేవాళ్ళు? ఆ టఫ్ పోటీ కూడా ఉండదేమో, ఉండేది కాదు, ఆ మాత్రం కూడా వచ్చి ఉండేది కాదేమో. రైట్, ఇక్కడ నెక్స్ట్ వచ్చి పెట్రోల్ డీజిల్ ధరల మీద కేంద్రం తగ్గించాలి, మేము తగ్గించబోము అంటున్న కేసీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి సర్కార్ల ప్రకటన మీద మీ అభిప్రాయం ఏంటి అనేది. ఇందులో 93,000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. ఇక్కడ కేంద్రం తగ్గిస్తే చాలు, రాష్ట్రం తగ్గించాలి ఏమీ చెప్పలేం. అయితే కేంద్రం తగ్గిస్తే చాలు అనేది 31%, రాష్ట్రం తగ్గించాలి అంటున్నారు 68%. అంటే పక్క రాష్ట్రాలు తగ్గించే కాబట్టి ఈ డిమాండ్? అంటే బేసిక్గా మనం క్రిందటిసారి పెట్టాం లాస్ట్ పెట్రోల్ ధరలకు సంబంధించి తగ్గించాలా లేదా అంటే తగ్గించాలి అనే పెట్టారు. అవును. అయితే ఇక్కడ మళ్ళీ మనం పాయింట్ పెట్టగానే పర్టికులర్గా రెండు పేర్లు మెన్షన్ చేశారు వీళ్ళ స్టేట్మెంట్ల తర్వాత. వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్లే దేవుళ్ళు అక్కడ కనబడుతుంది. ఇక్కడ వాళ్ళ పార్టీ వాళ్ళు మా వాడు తగ్గించక్కర్లేదు, కేంద్రం తగ్గిస్తే చాలు అంటే వీళ్ళకి పబ్లిక్ కమిట్మెంట్ కాదు లీడర్ కమిట్మెంట్ అనేది కనబడుతుంది. అంటే రెండు రాష్ట్రాల్లో ఉంది సిచువేషన్, రెండు రాష్ట్రాల్లో కూడా మా పార్టీ వాళ్ళందరూ కూడా మా చంద మా కేసీఆర్ గారు ఏం చేసినా దేవుడే, జగన్ ఏం చేసినా దేవుడే వీళ్ళకి. అయితే అంతకు ముందున్నంత ఇది లేదు, అది ఇక్కడ కనబడుతుంది. అంటే పబ్లిక్ వాళ్ళ కార్యకర్తల్లో కూడా ఆలోచన మార్పు వస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించలేకపోతున్నాయి ప్రజల నిర్ణయాలు? డబ్బులు ఇప్పుడు వీళ్ళేంటి, సంక్షేమం మా పేరు కావాలి, సంక్షేమం చేస్తే మమ్మల్ని జనం గుర్తుపెట్టుకుంటారు, ఇచ్చేది జనం సొమ్మే, కానీ మేమిచ్చామని కదా చెప్పేది. అదే సంక్షేమానికి సంబంధించినటువంటి దానికి ఉండే ప్రయారిటీ వీటిని తోసేయడానికి వీలుంటుంది. మోడీని పెంచాడు, ఆయన 50 పెంచాడండి. అంటే అప్పుడు పెట్రోల్ ఎంతకు రావాలి? ఇప్పుడు వీళ్ళు 30 పెంచారు, 30, 50, 80 అంటే పెట్రోల్ 20-30 రూపాయలకు వచ్చినట్ట కాదు కదా. ఇక్కడ ఇందులో ఇంకొక జిమ్మిక్ ఏం చేస్తారంటే బ్యారల్ ధర తగ్గిందని చూపెడతారు, డాలర్ ధరకు కూడా తేడా వచ్చింది. డాలర్ ధరలో కూడా ఇక్కడ రూపాయి పటిష్టమైనప్పుడు డాలర్ ధర కంట్రోల్లో అప్పుడు రేట్ ఎక్కువ అవుతుంది. ఈ రెండింటి కంపారిజన్ చేయరు. అంటే ఇక్కడ బేసిక్ ఏంటంటే ఆల్జీబ్రా లెక్కలు చెప్తారు. ఆల్జీబ్రా బాగా తెలిసిన వాడికి అద్భుతంగా ఉంటుంది, సోషల్ బాగా తెలిసిన బాగా చదివేవాడికి బాగుంటుంది, కానీ ఆ రెండు కూడా మామూలు వాళ్ళకి అవి అర్థం కాని వాళ్ళకి మహాచిరాగ్గా ఉంటుంది. 100-70 మంది వాళ్ళే ఉంటారు. కానీ ఇప్పుడు రోజు రోజుకి మారుతున్న సమీకరణాలు, చివరికి ఒక చదువుకోలేని వ్యక్తి కూడా ఒక స్మార్ట్ మొబైల్ వాడుతున్న పరిస్థితి, ఈరోజు కేంద్రం వేరు రాష్ట్రం వేరు అని తెలుసుకున్న పరిస్థితి కూడా, ఇటువంటి టైంలో తగ్గించినా సరే తప్పు కేంద్ర అనేది అంటూ రాష్ట్రం చెప్పడం అనేది ప్రజలు నిజంగా రిసీవ్ చేసుకుని నమ్మశక్యంగా ఉంటుంది. చెప్పాను కదా అంటే పార్టీ ఇక్కడ మనకి ఇందులోనే కనబడుతుంది, పార్టీ లాయలిస్టులు తప్పించి ఈవెన్ పార్టీలో కూడా వేరే లాయలిస్టులు మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు, మిగతా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తగ్గించాలి, రాష్ట్ర ప్రభుత్వమే తగ్గించాలన్నది ఎక్కువ ఉంది అందుకే కారణం. ఇంకోటి యాంటీ మోడీ ఉన్నటువంటి వాళ్ళు ప్లస్ ప్రో కేసీఆర్ ప్రో జగన్ ఉన్నటువంటి వాళ్ళు ఈ కోణంలో ఉన్నారు. అయినా కానీ ఒక అడుగు వెనక్కి వేయలేకపోతుంది జగన్ ప్రభుత్వం ఇద్దరు, అదే ఇద్దరు. రైట్, చూద్దాం దీనికి మరి ఎలా ఉంటుంది ఏంటనేది. నెక్స్ట్ ఇక మినీ పోల్స్ మీద ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్న పరిస్థితి, మినీ పోల్స్ ఏకగ్రీవాల మీద మీ అభిప్రాయం ఏంటి అనేది. ఇక్కడ పోలు 44,000 మంది ఇందులో ఓటింగ్ పాల్గొన్నారు. మొత్తం ఇందులో 5 ఆప్షన్స్ అన్నమాట. బయపెట్టి విత్డ్రా చేయించారు, డబ్బుతో కొని చేయించారు, అధికారులతో చేయించారు, అలాగే 13 నిజమైన ఏకగ్రీవాలు. ఇందులో ప్రస్తావించుకోవాల్సినవి 5ది లాస్ట్ది, బయపెట్టి విత్డ్రా చేయించారు అలాగే నిజమైన ఏకగ్రీవాలే అంటున్నారు. 33% మంది నిజమైన ఏకగ్రీవాలే, కానీ బయపెట్టి చేయించారు అనేది 44% మంది. ఖచ్చితంగా అక్కడ వాళ్ళకి ఆ ఇది కనబడుతోంది కదా, ఇప్పుడు ప్రలోభం భయం ఈ రెండిట్లో ఏదో ఒకటి. ఇక్కడ 3 ఆప్షన్స్ అందుకే పెట్టింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏకగ్రీవాలు మొదలైన తర్వాత అప్పటి నుంచి కూడా భయపెట్టే జరుగుతున్నాయి అనుకోవాలి. ఇంకా ప్రతిదీ భయము లేదా ప్రలోభం అనేది, అందుకే ప్రలోభం అన్నది కూడా అది ఇంకా కొంత అర్థం చేసుకోవట్లేదు పబ్లిక్. ఇంకా దాంట్లో అంటే నామినేషన్ అందరూ భయపడరు. ఇక్కడ ప్రాక్టికల్ గా ఒకటేంటంటే ఇప్పుడు మొదటి ఏడాది అయితే గనక భయమే ఉంటుంది, గెలుస్తామా సస్తామా, నిరాసక్తత కూడా ఉంటుంది,
ఎందుకంటే వరుసనే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. రెండో ఏడాదికి వచ్చినప్పుడు కూడా అట్లాగే ఉంటుంది కొంత, ఎందుకు కరోనా ఫస్ట్ వేవ్ అప్పుడు బాగానే పనిచేసింది కాబట్టి, సెకండ్ వేవ్ అప్పుడు నెగిటివ్ వచ్చింది అప్పుడు ధైర్యం చేయాలి. కానీ ఒకటే ఏంటి, అక్కడ స్థానిక ఎన్నికలు ఏం చేశారు వీళ్ళు, అప్పుడైతే లేట్ చేయించింది అందుకే నిమ్మగడ్డ పుణ్యం అని. కానీ అది జనాల్లో విరక్తి వచ్చింది వీళ్ళ వ్యవహార శైలి పట్ల. అందువల్ల ఆ టైంలో వీళ్ళు భయపెట్టినటువంటిది కొన్ని ఉన్నాయి, అది తక్కువే. అప్పుడు ప్రలోభ పెట్టింది ఎక్కువ. ఏమని, ఒకటి నువ్వు ఎంత ఖర్చు పెట్టాలి, ఒక 50 లక్షల కోటి రూపాయలు ఖర్చు పెట్టాలి మినిమం, నీ పార్టీ వాడు ఎవడో ఇవ్వడవు, అదే నువ్వు నాతో కలైడ్ అయిపోతే నీకు ఆ పాతికి నేనే ఇస్తా, నీకు ఆ కోటి మిగిలింది ప్లస్ ఈ పాతిక, లేదు నువ్వు 50 ఖర్చు పెట్టాలనుకున్నావు, నేను కోటి పెట్టాలనుకున్నావు నువ్వు 50 అనుకుంటున్నావు, నీకు పాతికి ఇస్తున్నా డ్రాప్ అయిపో, నాకు తగ్గుద్ది నీకు తగ్గుద్ది, నాకు ఒక కోటి ఖర్చు నీకు పాతికి ఇచ్చేస్తే నాకు ఇంకో పాతికి బయట ఖర్చుతో అయిపోతుంది, ఇద్దరం సెట్ అయిపోతాం అని చెప్తే లొంగిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఎందుకు తగలేసుకోవడం అని. తర్వాత రెండవ కోణంలో ఎక్కడి నుంచి వచ్చిందంటే భయం. ఎలాంటి భయం, ఒకటి డైరెక్ట్గా నువ్వు నామినేషన్ వేస్తే చంపేస్తాం, ఈ భయాలు పరిమితం. ఏ భయాలు పెట్టారంటే వ్యాపారం, వాళ్ళకి నోటీసులు ఇవ్వటం, బిల్డింగ్ నోటీసులు ఇవ్వటం, ఇలాంటి భయాలు ఎక్కువ పెట్టారు. దానివల్ల ఇక్కడ విత్తిరాయిన వాళ్ళు ఉన్నారు, లేదా టెండర్లు అంటే మన కాంట్రాక్టర్లు వాళ్ళ డబ్బులు ఇవ్వకుండా, అది కనబడింది సెకండ్ వేవ్ తర్వాత కూడా. ఇప్పుడు అది సేమ్ జరిగింది మళ్ళీ, అది ఇక్కడ పబ్లిక్ అంటే ప్రలోభమైన భయమైన వైసీపీలో కూడా ఎక్కడో ఒక అసహనం, లేదంటే ప్రజలు మళ్ళీ తిప్పుకొడతారేమో, వ్యతిరేకత ఉందేమో, ఆ నేపథ్యంలో ఇవన్నీ చేస్తున్నారా? ఎలక్షన్ ప్రాసెస్ అంటే ఆఫ్టర్ ఆల్ అనే ఫీలింగ్. రెండోది అవతలోడు కంగారు పడుతున్నాడు కదా, లొంగిపోతున్నాడు కదా, పవర్ని యూజ్ చేస్తాడు. కొంతమంది నామినేషన్లు కూడా వేయించకుండా దారిలోనే అడ్డుకొని వెనక్కి పంపించి అంత అవసరం. ఖర్చు ఇక్కడ జాగ్రత్తగా వీళ్ళు లెక్కలేస్తుంది ఖర్చు. ఆ డబ్బులు కాస్త అందులో నుంచి కాస్త పోలీసులకు ఇస్తున్నారు, వాళ్ళు వీళ్ళ తరపున పనిచేసి పెడుతున్నారు, లేదు పోలీసు వాళ్ళకి సంబంధించినటువంటిది ఏదన్నా పోస్టింగ్లు వాటికి సంబంధించి చేసి పెడుతున్నారు, అట్లాంటివి నడుస్తుంది ఇక్కడ. రైట్, నెక్స్ట్ ఇదే మినీ పోల్స్ సంబంధించి, స్థానిక సమరంలో తెలుగుదేశం జనసేన ఆకి వీడులో అవగాహన, సిపిఎం తోడు అయిన నేపథ్యంలో ఫలితాలు మీ అభిప్రాయం ఏంటి అనేది. ఇక్కడ మొత్తం 56,000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. అయితే ఇక్కడ 3 ఆప్షన్స్, వైసీపీ గెలుపు ఖాయం, టీడీపీ కూటమి గెలుపు ఖాయం. ఏమీ చెప్పలేము. టీడీపీ కూటమి గెలుపు ఖాయం అంటున్నారు 33%, వైసీపీ గెలుపు ఖాయం అంటున్నారు 61%. అంటే ఇక్కడ కూటమని అనేచ్చా ఒక రకంగా టీడీపీ జనసేన కూటమితోనే దిగుతుందా అని తర్వాత చెప్పింది, అందువల్లనే మీకు అక్కడ పర్సంటేజ్ తగ్గింది. ముందైతే ఫస్ట్ వీళ్ళ కూటమి గెలుపనినే వచ్చింది, తర్వాత జనసేన మేము అట్లాగా పార్టీ రాష్ట్ర స్థాయిలో లేదని చెప్పి లేదు, కానీ గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది. కాకపోతే అక్కడ నేను విన్నదైతే కనుక, అంటే ఇక్కడ మన దాంట్లో ఉన్నటువంటి వాళ్ళలో ఇది ఉండొచ్చు, కానీ అక్కడైతే ఆటవీడిలో వీళ్ళకే ఎడ్జెక్ ఉంది, అంటే సమీకరణం కుల సమీకరణాలు ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ క్యాష్ వచ్చేటప్పటికి అది తేడా ఉంది, వీళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అన్నటువంటి మాట వింటున్నాం, బట్ చెప్పలేం. కానీ ఉండి కూడా ఎందుకు ఈ కూటమి అవసరమో తెలుగుదేశం పార్టీకి జనసేనతో కలవడం, జనసేనతో కలవడం అన్నదే ఇక్కడ వాళ్ళ ఎత్తు. ఇండివిజువల్ గా అయితే ఇక్కడ కూడా సామాజిక సమీకరణమేనా, అదే కమ్మ ప్లస్ కాపు కాపు కాంబినేషన్ అక్కడ వాళ్ళకి, అంటే మైనారిటీస్ తక్కువ ఆకి వీళ్ళు, ఎస్సీ ఎస్టీలు ఒకటి వాళ్ళకు ఉంటారు, బీసీలు ఇప్పుడు ఎటుకుంటారు అనేది లెక్క ఇక్కడ ఆకువీళ్ళు. శెట్టి బలిజ బలిజ అంటే నాయుళ్ళు శెట్టి బలిజ ఉంటారు, శెట్టి బలిజలు కూడా మాతోనే ఉన్నారనేది ఇలా లెక్క. కాబట్టి అక్కడ నాయుడు ప్లస్ శెట్టి బలిజ కలిపితే మాకే వస్తారు అనేటువంటిది వీళ్ళ దృష్టిలో ఉన్నారు టీడీపీ నును, అందుకనే జనసేనని కలిపికెళ్తే కాపు సామాజిక వర్గం, శెట్టి బలిజ బీసీలు మాతోనే ఉన్నారు కాబట్టి అన్నట్టు వీళ్ళు లెక్కేస్తున్నారు. అది ఎట్లాగా వీళ్ళు సెట్ చేయగలుగుతారనే చూడాలి. కానీ వైసీపీ గెలుపు ఖాయమని 61% వచ్చింది కాబట్టి, అంటే మన ఓటింగ్ ప్రకారం ఇక్కడ కూడా సంక్షేమం ఏమైనా డామినేట్ చేయడం ఒక్కటేనా వైసీపీకి ఉన్న ఆయుధం? దీంట్లో సంక్షేమం అనను నేను, రాజకీయ ఎత్తుగడలు ఉంటాయి లోకల్ గా, అంటే జనసేన మీద ద్వేషంతో అటు ఓటేసి ఉండొచ్చు చెప్పలేం కదా అక్కడ, లేదంటే వ్యతిరేకత టీడీపీ వ్యతిరేకత జనసేన నచ్చక, నాకు తెలిసి ఇందులో కూటమి నచ్చక, అంటే జనసేన విడిగా పోటీ చేస్తే ఉండే సిస్టమ్ వేరు జనసేన బీజేపీగా కాకుండా, ఈ సిపిఎం జనసేన టీడీపీ అనేది ఇక్కడ, అంటే జనసేన ఇక్కడ టీడీపీతో కలిసి ఉన్న రాంగ్ స్టెప్ అనుకోవచ్చా, అంటే ఫ్యూచర్ గురించి వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నట్టు కనబడుతుంది. ఇంకోటి పవన్ కళ్యాణ్ రేపు పొద్దున్న నేను కలవనరా ముర్రు అన్నా సరే బలవంతంగా పవన్ ఫోటో ఇటుకు తిరిగేటట్టున్నారు ఇక్కడ.
ఇది తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఒక కన్ఫ్యూజన్ అంటే కాపు ఓటింగ్ అవసరం. కాపు ఓటింగ్ బలంగా ఉన్న నేపథ్యంలో అక్కడ ఆకి వీళ్ళు సింగిల్ గా వెళ్తేనే వాళ్ళు ఏంటో నిరూపించుకోగలరేమో కదా అనవసరం. అసలు ఈ ట్రిప్ చక్కటి అవకాశాలు ఉన్నాయి, కనీసం 5 రాని అంతే. వాళ్ళ దగ్గర నుంచి 6 తీసుకో, వాళ్ళ బలం ఏంటో తెలుసు చేస్తే 10 వచ్చింది. వాళ్ళ బలం ఏంటో వాళ్ళు తెలుస్తారు కదా, తెలుసుకోలేదు కదా. ఇక్కడంటే పైసల దగ్గర వస్తుంది వీళ్ళు. ఏంటంటే జనసేనకి సంబంధించి జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని ఇంతకు ముందు మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు అది మానేశారు. పైసలు తెలుగుదేశం పెట్టుబడి, కులం వీళ్ళ పెట్టుబడి, లేదా పవన్ ఫ్యాన్స్ వీళ్ళ పెట్టుబడి. పవన్ మీద అభిమానము ప్లస్ కులము వీళ్ళ పెట్టుబడి, వాళ్ళు డబ్బులు, వాళ్ళు లెక్కేస్తుంది. టీడీపీ డబ్బులు పెట్టినా మనం గెలవడానికి ఇబ్బంది ఉంది, ఓ 10 ఓట్లు తేడా వస్తుంది, ఆ 10 వీళ్ళ ద్వారా వస్తుంది, లేదా 20 వీళ్ళ ద్వారా వస్తుంది, మనకు ఇంకొక 15 ఉంటే సరిపోతుంది. ఈ టైప్లో ఉన్నదాన్ని రైట్. నెక్స్ట్ ఇక మరొక సీరియస్ యాజిటేషన్ ఈ వారం ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది, అమరావతి రైతు పాదయాత్ర. దానికి సంబంధించి అమరావతి రైతు పాదయాత్రపై ఆంక్షల వ్యవహారం మీద మీ అభిప్రాయం ఏంటి అనేది. ఇందులో 26,000 మందే ఓటింగ్లో పాల్గొన్నారు. తప్పు సబబే ఏం చెప్పలేము అనేది ఆప్షన్. తప్పు అంటున్నారు 57%, సబబే అనేది అంటే ఆంక్షలు సబబే అనేది 40% మంది. అంటే ఇక్కడ సార్ దీని మీద ఇష్యూ మీద ఓటింగ్ కూడా చాలా తగ్గింది, 26,000 మంది అంటే తగ్గింది. అంటే ఈ ఇష్యూని అంత సీరియస్గా చూడట్లేదు ఏంటనేది కూడా కోపం ఉంది కదా. మిగతా ప్రాంతాల వల్ల కోపం ఉంది. ఈ ఆప్షన్ కాకుండా అమరావతి కాదా అన్నటువంటిది ఉంటే వేరుగా ఉంటుంది, వేరుగా ఉండేది. అంటే రాజధానులు ఈ కాన్సెప్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి బేసిక్గా ఆంక్షలు అనేటువంటిది వీళ్ళు అసలు జరగకూడదని కోరుకుంటారు మిగతా ప్రాంతాల వాళ్ళు. జరుగుతుంది అన్నప్పుడు ఉండే కోపం, అందుకనే జరుగుతుంది యాక్సెప్ట్ చేసేటువంటి వాళ్ళు ఆంక్షలు తప్పనినే వచ్చారు. అది ఇక్కడ స్పష్టం. అంటే ఈ సమస్యను ఒక సమస్య మీద జరుగుతున్న పోరాటంగానే ప్రజలు చూస్తున్నారా, లేదంటే ఏదో ఒక సామాజిక వర్గానికో ఒక పార్టీకో పరిమితంగా కనిపిస్తుందా చూస్తున్నారా? టీడీపీ వాళ్ళ కార్యక్రమం అనినే అందరూ భావిస్తారు. అమరావతి రైతుల ఉద్యమం అనే కంటే కూడా అమరావతి రైతులను ముందు పెట్టి టీడీపీ నడిపిస్తుందని భావిస్తారు. అది మెజారిటీ అందరూ అదే. టీడీపీ వాళ్ళు మాత్రం అట్టేం కాదు, అది రైతుల పక్షాన మేము ఉన్నామని చెప్తారు. కానీ ఆంక్షలను ప్రభుత్వం కావాలని క్రియేట్ చేస్తుందా ప్రభుత్వం వైపు? ఎందుకంటే జరగనీయాలా, అదే కదా. జగన్ పాదయాత్ర నడవని లేదా, చంద్రబాబు పాదయాత్ర నడవని లేదా, తెలంగాణలోనే దిగాడు ఆయన తెలంగాణ ఉద్యమం సమయంలో జరిగింది కదా. ఇక్కడ 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడే జగన్ తిరిగాడు, నడిచింది కదా. కాబట్టి ఇక్కడ పాదయాత్రలు చేస్తని చేయనీయాలా, వాళ్ళ భావన వాళ్ళని పంచుకొనియండి. వాళ్ళు రిసీవ్ ఇంది పేపర్లో ఫోటోలు వస్తాయి. చేతనేత నువ్వు రాజకీయంగా ఇంకో యాజిటేషన్ చేసుకో, ఇంకో పాదయాత్ర చేయించుకో. నువ్వు చెప్పిన 3 రాజ్యాంగ అయి చేసుకో. అంతేగాని దీన్ని ఆపాలనుకోవడం ఏంటి? అదేది కరోనా వంక పెట్టి అదే కదా, అదే 2,000 మంది అయితే వద్దంటే వీళ్ళు మీటింగ్లకు రావట్లేదు మరి. కాబట్టి అది తప్పు, అది ఇక్కడ స్పష్టంగా అనమాట. రైట్, మొత్తానికి ఇది ఈ వారం పోల్ ఇండియా. ఈ వారం పోల్స్తో పాటు ఇక్కడ నుంచి డైలీ పోల్స్ వస్తాయి. ఆల్రెడీ నేను ప్రతి వారం చెప్తున్నాను, ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు అవ్వని వాళ్ళు కూడా ఓటింగ్లో పాల్గొనవచ్చు. మీరు నిరభ్యంతరంగా మీ అభిప్రాయం తెలియజేయచ్చు ఓటు రూపంలో. దాన్ని మేము ఇక్కడ ఉన్నది ఉన్నట్టే చూపించే ప్రయత్నం చేస్తాం. ఓటింగ్లో అయితే పాల్గొనండి. సబ్స్క్రైబ్ కాని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ పోస్ట్లు అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.